పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా అంటే జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు అనే నినాదంతో మూడు రోజుల ప్రోగ్రాం అయితే కండక్ట్ చేశారు. నిన్న ఆయన విశాఖపట్నంలో పర్యటించడం జరిగింది. అనంతరం ఈ రోజు విజయనగరం ప్రోగ్రాంకి అయితే వస్తూ ఉన్నారు. విజయనగరం ప్రోగ్రాంలో విజయనగరం జిల్లా గంకలం గ్రామంలో జరిగే అంటే ఇక్కడ భూ నిర్వాసితులు వాళ్ళ యొక్క ఇబ్బందులు, ఇల్లు ఇచ్చిన వాళ్ళకి లబ్ధిదారుల యొక్క సమస్యలు, ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకి నిధులు పడ్డాయలే అనేక విషయాలు తెలుసుకోవడానికి అయితే వస్తున్నారు. కేవలం పైలాన్ ఎక్కడైతే మన జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారో పైలాన్ పక్కనే కూడా వీళ్ళు సభ ఏర్పాటు చేసి ప్రజల గొంతుని ఆయన ప్రభుత్వానికి వినిపించేలా కూడా, ఆయన ప్రజల నాడిని కూడా ప్రభుత్వానికి తెలియజేసేలా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్న ఈ సందర్భం ఉద్దేశించి కూడా వీర మహిళలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే వస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రస్తుతం టోటల్ పరిస్థితి, ఇక్కడ ఉండే సమస్యలు అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద భారీ స్కామ్ అండి ఇది. మరి ఏదైతే నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి 28 లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్పి మొదట విడతలో మొన్న జూన్ 2022 కల్లా 18 లక్షల మందికి ఇల్లు కేటాయిస్తానని చెప్పి ఆయన సమీక్షలోనే 150,000 మందికి మాత్రమే ఇల్లు కేటాయించిన విషయాన్ని ఆళ్లే ఆన్ పేపర్ మీద తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి మేము ఒకటే అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం 180,000 రూపాయలు ప్రతి ఇంటి కింద కేటాయిస్తుంటే ఇంకా మీ ఖాతాలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? కేవలం 5 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేసే ఎకరం భూమిని 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కొనాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అని చెప్పి 23 వేల కోట్లకి భూమిని కొన్నామని దాంట్లోనే దాదాపుగా 15 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అన్ని విషయాల్లో కూడా మీరు ఏదైతే రహదారులు వేస్తాము, కరెంట్ ఇస్తాము, ఇంకొక అడుగు ముందుకేసి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఈరోజు ఎవరైతే జగనన్న కాలనీలు కేటాయించారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ జగన్ నాటకాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా వాళ్ళకి అండగా నిలబడతాం. ఇక్కడైతే కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుని 13,000 రూపాయలు 16,000 రూపాయలు అకౌంట్లో వేసామని వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అదే భూమిని దళారులు కానివ్వండి, మధ్యవర్తులు కానివ్వండి 70 లక్షలకి 1 కోటి రూపాయలకి సేల్ చేసినట్లుగా ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఎంత మోసం అంటే జగనన్న కాలనీల బాధితులకి, జగనన్న కాలనీల లబ్ధిదారులకి మోసమే. జగనన్న కాలనీలకి భూమి ఇచ్చినటువంటి బాధితులను కూడా ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఎవరు చేయనటువంటి అతిపెద్ద స్కామ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏదైతే మీరు రోడ్ల దుస్థితి గురించి డిజిటల్ ఉద్యమం చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చామో, కోట్లాది మందిని ఇన్వాల్వ్ చేసామో, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఒక డిజిటల్ ఉద్యమం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ గుంకలాం గ్రామంకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులను అడిగి తెలుసుకుని ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం, బాధితులకు అండగా నిలబడతాం, వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయ్యే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడతామని తెలియజేస్తాం. మీరు చెప్పండి, ప్రధాన సమస్యలు ఏంటి? నిన్న టిట్కో ఇల్లు కూడా 25,000, 50,000, 1 లక్ష రూపాయల దాకా చెల్లించిన పరిస్థితి అయితే ఉంది. ఆ టిట్కో గృహాలకి నిధులు చెల్లించిన డీడీలు కట్టిన అందరికీ ఇల్లు వచ్చాయా? ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మీరు జగనన్న మోసం అనే కార్యక్రమం ద్వారా ఏం తెలియజేయబోతున్నారు? టిట్కో ఇల్లులు కూడా చాలా మంది చెప్తున్నారండి, అవైతే ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ మరి ఇప్పటికొచ్చి మాకు మీకు శాంక్షన్ అయిందని చూపించట్లేదు. ముందులో ఒక గతంలో ఒక పేపర్ ఇచ్చారు, అది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదని కొన్ని ఏరియాల్లో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఒకటి అడగదలుచుకున్నాం, అంటే ప్రభుత్వం ఇచ్చిన పేపరే 4 గీసుకోవడానికి పనికిరాదంటారా? ఎవరు అధికారులే చెప్తున్నారు అలాగా? అధికారులే చెప్పారండి, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు చెప్పారంటండి, మన విశాఖపట్నంలో చేసాము దానికి వాళ్ళు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదమ్మా అంటే, సార్ మేము ఓటేసాం మీరు ఎల్లుకి ఇలా మాట్లాడుతున్నారండి, మీ బోర్డు ఓడితో మేము గెలిసామని మాట్లాడారట. అక్కడ కూడా నిన్న కూడా అందరూ రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. ఒకటే అడుగుతుండే ప్రభుత్వంలోని, ఇప్పుడు కేంద్రము ఎవరికైతే గృహం కల్పించమని చెప్పిందో వాళ్ళకి 180,000 చెప్పుని ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వమని చెప్పింది. కేంద్రం ఓవరాల్గా శాంక్షన్ చేసింది ఏంటంటే 15,000 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్పిన, అందులో కూడా మీరు 1,544 కోట్లు మీ ఎవర మన వైజాగ్ తరపు నుంచి, అదే సారీ ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉచిత పథకాలు ఉన్నాయో వాటికి మీరు సైడ్ చేశారు, దాన్ని కూడా మీరు ఉపయోగించుకున్నారనేది కూడా ఒకటి వచ్చింది. సో ఇలాంటివన్నీ ప్రజలకు తెలియజేయాలనే జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జగనన్న ఇల్లు పేదల పాలిట కన్నీళ్ళు అనే ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఎక్కడైతే అన్యాయం చేస్తారో అది ప్రజలకు తెలిసే విధంగానే ఈయన మాకు జనసేన పార్టీ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరుగుతుందండి. ఇది డెఫినెట్గా జనాల్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ అధికారులు ఎలా తయారంటే భూ బకాసురులు, ఎవరంటే ఖచ్చితంగా చెప్పగలం భూ బకాసురులు, అంటే భూములు ఎక్కడున్నాయో అక్కడ మింగడానికి వస్తున్నారు అందరూనండి. ఇక్కడ మనతో మాట్లాడడానికి జన సైనికులు కూడా ఉన్నారు, జనసేన నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఉన్న పరిస్థితి, ఈ సమస్యలు, దీనింటినీ కూడా ఎలా చూడబోతున్నారు?
ఇప్పుడు ఉదయాన్నే మేము రావడం జరిగింది. గత 12 నిన్నటి నుంచి ఈరోజు 3 రోజుల వరకు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందా మీద, భూ వ్యాపారం మీద అందరూ కలిసి గలం విప్పాలన్న ఉద్దేశంతో మా జనసేన నాయకులకు కానీ జనసేనకులు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి ఉదయమే రావడం జరిగింది. ఇక్కడున్న వాతావరణం అది గమనిస్తూ ఉంటే చుట్టుపక్కల అన్ని పునాదులు లేని ప్లాట్ఫామ్స్ కనబడుతున్నాయి. అది ఇక్కడ శిలాఫలకమే చూసినట్టయితే అక్కడ 25 డిసెంబర్ 2020 శంకుస్థాపన చేసినట్టుంది. ఈ అప్పటి నుంచి ఇప్పటికీ 2 ఇయర్స్ అయిపోతుంది. 2 సంవత్సరాల కాలం గడిచినా సరే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం ఇంకా 1 ఇయర్లో ఉంటుంది. 1 ఇయర్లో ఇది 2 సంవత్సరాల నుంచి నేలమట్టంలో ఉన్న పనులు ఇంకా 1 ఇయర్ కాలపరిమితంలో పూర్తి చేయగలరని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం పడిపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇది ఎలా పూర్తి చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ జనాలు కూడా కంగారు పడుతున్నారు. ఎవరికి అందించాల్సిన సకాలంలో అందవలసిన నిధులు కూడా ఎవరికి అందలేదని చెప్పి ఇక్కడ జనాలు చెప్తా ఉన్నారు. దీనిపై మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నివేదిక ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. 180,000 రూపాయలు అయితే కేంద్రమే డైరెక్ట్గా నిధులు ఇస్తున్న ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా అడుగుతున్నారు. అలాగే 2020 డిసెంబర్లో ఇక్కడ పైలాన్ ఆవిష్కరణ శంకుస్థాపన జరిగింది, కానీ 2 సంవత్సరాలు కావస్తున్న ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. 1 ఇయర్లో మళ్ళీ గవర్నమెంట్ ఏమవుద్దో, నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా పునాదులు కూడా పరిమితమైన ఈ నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయని కూడా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రాముతో శ్రీనివాస్, విజయనగరం నుంచి.